ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈశ్వరి చెట్టు, దీనిలో దాగున్న ఔషధ రహస్యాల్ని తెలుసుకుందాం. మన రాష్ట్రంలో చాలా గ్రామాలలో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాలు, కొండలు, మిట్టలు ఇవన్నీ ఉన్న చోట్ల ఈ ఈశ్వరి మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో నల్ల ఈశ్వరి అని, తెల్ల ఈశ్వరి అని ఒక రెండు రకాలు ఉన్నాయి. వీటిలో కూడా మళ్ళీ తీగలాగా పెరిగేవి, అలాగే మొక్కలాగా పెరిగేవి ఇలాగుంటాయి. పూర్వకాలం నుంచి కూడా ఈ మొక్కల్ని పొలాల్లో నాటుకొని ఆ ప్రాంతాలలో పాములు ఇలాంటివి రాకుండా స్వీయ రక్షణ కల్పించుకునేటువంటి పద్ధతులు అలవాట్లు ఉండేవి. అయితే ఈనాటి ఆధునిక ప్రజలకి ఈ ఈశ్వరి స్వరూపం అస్సలు తెలియదు. అందుకే అందరికీ కూడా ఈ అతి విలువైన ఈశ్వరి మొక్కల్ని పరిచయం చేసుకుందాం. దీని ఉపయోగాన్ని మీరు బాగా అర్థం చేసుకొని ఇతరులకి కూడా అర్థమయ్యేటట్లు చెప్పి అందరికీ కూడా ఆరోగ్యాన్ని పంచితే బాగుంటుంది. ఈశ్వరి చెట్టుకి కొన్ని పేర్లు ఉన్నాయి. సంస్కృతంలో నాగదమని అంటారు, చూసారా, అది అచ్చం నాగుపాములాగా ఉంది. అలాగే విసర్షిణి, విసర్పిణి ఇలాంటి పేర్లు ఉన్నాయి. గంధనాకులి అని కూడా అంటారు. హిందీలో ఈశ్వర్ మూల్ అని అంటారు. తెలుగులో మీకు తెలిసిందే ఈశ్వర్ చెట్టు అని. లాటిన్లో అరిష్ట లోకియా ఇండికా అనే పేరుంది, అంటే భారతదేశానికి సంబంధించింది అని. ఈ ఈశ్వరి మొక్క రూప గుణ ధర్మాలు తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఈ ఈశ్వరిలో తెల్ల ఈశ్వరని అలాగే నల్ల ఈశ్వరని రెండు ప్రధాన భేదాలు ఉంటాయి. తెల్ల ఈశ్వరి వేర్లు కానీ ఆకులు కానీ దంచి తీసిన పసరు లేదా నీటిలో వేసి మరిగించి కాచిన కషాయం శరీరంలో వేడిని ఉత్పన్నం చేస్తుంది, అంటే బ్లడ్ ఫ్లోని పెంచి విషాన్ని తగ్గిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి అపురూపమైనటువంటి ఔషధ శక్తుల వల్ల వాతరోగాలు, విషరోగాలు, చర్మరోగాలు, విసర్ప రోగాలు అంటే ఎరప్టివ్ ఫీవర్సు, జ్వరాలు, దద్దుర్లు, అలాగే పుండ్లు ఇలాంటి అనేక రోగాలు అన్నీ కూడా తగ్గిపోతాయి. శరీరంలో పెరిగిపోయినటువంటి అనేక రకాల మలిన వ్యర్థ పదార్థాలని పగలగొట్టి మొక్కలు చేసి మలమూత్రాల ద్వారా, చెమట ద్వారా బయటికి పంపించేసేసి శరీరాన్ని కాపాడే గుణం ఈ ఈశ్వరిలో ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మీరు గమనించాలి, గర్భిణీ స్త్రీలు దీన్ని వాడనేయకూడదు. పొరపాటుగా వాడారనుకోండి గర్భస్రావం అయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇక దీంతో మీరు తయారు చేసుకోగలిగేటటువంటి ఔషధాలు తెలుసుకుందాం. కంటి కొలంలో కొంతమందికి పుండ్లు పుడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఈశ్వరి బాగా పనిచేస్తుంది. ఈశ్వరి వేరుని తెచ్చుకోండి, కడగండి, ఆరబెట్టండి, నిల్వ చేసుకోండి. అంటే ఈశ్వరి వేరుని ఫ్రెష్గా తీసుకొచ్చి ముందు కడిగి ఆ తర్వాత ఆరబెట్టి ఎండిన తర్వాత నిల్వ చేసుకోవాలి. దీన్ని సాండ్రాయి మీద ఇలాగ కొంచెం నీళ్లు చిలకరిస్తూ గంధం తీయండి. అరగదీసి గంధం తీసి ఆ గంధాన్ని లేపనం చేసుకుంటే కంటి కొలంలో వచ్చినటువంటి ఈ వ్రణాలు తగ్గిపోతాయి. ఇలాంటిదే మరొక గొప్ప ఉపయోగం ఈశ్వరితో ఉంది, పాము తేలు. వీటి విషాల విరుగుడికి ఇది పనిచేస్తుంది. ఎవరికైనా తేలు కానీ లేదా పాము కానీ కాటు వేసింది అనుకోండి, అప్పుడు ఈ వేరుతో సాండ్రాయి మీద ఇలాగ నీటితో అరగదీసి ఆ గంధాన్ని కాటు పడిన చోట దట్టంగా పొట్టేయాలి. తేలు విషయం అనుకోండి, ఒక పొట్టుతోనే అది విరిగిపోతుంది. అయితే పాము విషయానికైతే మాత్రం దీనికి ప్రాసెస్ ఉంది. ఇలాగా గంధాన్ని తీసి పూసి ఆ కొద్దిసేపటికి గమనించాలి, కొద్దిసేపటికి అది నల్లగా మారిపోతుంది. వెంటనే దాన్ని తుడిచేయాలి, మళ్ళా ఈ ఈశ్వరి వేరిని గంధం తీసి మళ్ళీ పట్టించాలి. ఈ రకంగా ఎంతవరకు అంటే గంధం నల్లగా మారనంత వరకు ఈ పట్టు మారుస్తూ ఉండాలి. దీంతో ఈ విషం, పాము విషం విరిగిపోతుంది. పాము గర్చిన సందర్భంలో ఈ వేరు గంధాన్ని 1 లేదా 2 గ్రాముల మోతాదుగా 1 కప్పు నీళ్ళకి కలిపి లోపలికి కూడా ఇవ్వచ్చు. అంటే ఈ వేరుని గంధం తీసి దాన్ని 1 or 2 grams డోస్లో 1 కప్పు నీళ్ళకి కలిపి తాగించాలి. రోగి పరిస్థితిని బట్టి ఈ నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇది మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి ముందుగా వైద్యులు అందుబాటులో ఉంటారు కాబట్టి దీన్ని ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా చేసి వెంటనే వైద్య సహాయం కల్పించాలి. ఇక కీళ్ళనొప్పులకి కూడా ఈ ఈశ్వరి చాలా చక్కగా పనిచేస్తుంది. జాయింట్ పెయిన్స్, ఎంతోమంది దీంతో బాధపడుతూ ఉంటారు, పాలియార్థ్రాల్జియా అంటారు. సాధారణంగా ఇది రియాక్షన్, రియాక్టివ్ ఆర్థరైటిస్ వల్ల అరగటం వల్ల ఇలాగ వస్తూ ఉంటాయి ఈ కీళ్ళనొప్పులు అనేవి.
ఇలాంటి సందర్భాల్లో ఒక గ్లాసు మంచినీళ్ళకి 2 గ్రాముల ఈశ్వరి వేరుని నలగొట్టి వేసి ఒక కప్పు కషాయానికి మరిగించాలి. తర్వాత దించి వడపోసుకొని ఒక చెంచాడు తేనె కలపాలి, లోపలికి సేవిస్తూ ఉండాలి. ఇలాగా సేవిస్తూ ఉంటే 3 నుంచి 7 రోజులలో ఈ కీళ్ళనొప్పులు మంచి ఫలితం ఉంటుంది, ఇవి తగ్గుతాయి. కాబట్టి కీళ్ళనొప్పులు మీ సమస్య అయినప్పుడు ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి. 1 గ్లాసు మంచినీళ్ళకి 2 గ్రాముల ఈశ్వరి వేరుని నలగొట్టి వేసి, అంటే 1 గ్లాసు 1 కప్పు కషాయానికి దిగాలి. ఇంతవరకు మరిగించి వడపోసి 1 చెంచాడు తేనె కలిపి సేవిస్తూ ఉండాలి. ఇలాగా మ్యాక్సిమం 1-7 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ఇక పాముకాటు భయం సాధారణమైన సమస్య. ఈ పాముకాటు భయం లేకుండా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఆషాఢ శుక్ల పక్షమి ఆదివారం నాడు ఈశ్వరీ చెట్టుకి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయాలి. ఆ చెట్టు నుంచి వేరుని తెచ్చుకోవాలి. అడవులలో పంట పొలాలలో ఎక్కువగా ఈ పాములు సంచరించే చోట పనిచేస్తూ ఉంటారు చాలామంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ వేరుని ఎల్లవేళలా ఈ దారంతో చేతికి కట్టుకట్టుకోవాలి. దీంతో ఏ విష సరిపోయినా ఆ వ్యక్తి దగ్గరికి రావడానికి సాహసించదు. ఎందుకంటే ఈ వేరుని చూసినా లేకపోతే దీని వాసన తగినా ఈ పాములు పారిపోతాయి. ఇక అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్, ఇది మరొక పెద్ద సమస్య. దీంతో అనేక చిక్కులు ఇక్కడికి వచ్చే రిస్క్ ఉంటుంది, అంటే హార్ట్ అటాక్స్ ఇలాంటివన్నీ. కాబట్టి అధిక రక్తపోటుని తగ్గించుకోవడానికి నల్ల ఈశ్వరి బాగా పనిచేస్తుంది. నల్ల ఈశ్వరి వేలను తెచ్చుకోండి, కడగండి, ఆరబెట్టండి. తర్వాత ఆరిన తర్వాత ఈజీగా దంచవచ్చు, దంచి జల్లించి అప్పుడే నిల్వ చేసుకోండి. రోజు కూడా 2 పూట్ల పూటకి 3 చిటికల మోతాదే, మోతాదు చాలా ముఖ్యం, ఎక్కువ అవ్వకూడదు. 3 చిటికల మోతాదుగా మాత్రమే 1 కప్పు నీళ్ళ కలిపి ఆహారానికి 1/4 గంట ముందు సేవిస్తూ ఉంటే అధిక రక్తపోటు తగ్గుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నప్పుడు ఈ ఔషధాన్ని ప్రయత్నం చేయొచ్చు. నల్ల ఈశ్వరి వేర్లు తెచ్చుకొని బాగా కడిగి ముందు, తర్వాత బాగా ఆరబెట్టాలి 1 నీడలో. తర్వాత ఆరిన తర్వాత దంచాలి, ఆ తర్వాత జల్లించాలి, వస్త్రగాళితం పట్టాలి, నిల్వ చేసుకోవాలి. రోజు కూడా 2 పూట్ల పూటకి 1-3 చిటికల మోతాదుగానే దీన్ని 1 కప్పు నీళ్ళ కలిపి ఆహారానికి 1/4 గంట ముందు సేవిస్తూ ఉండాలి. దీంతో హై బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఇక సర్ప విష నివారణకు కూడా ఈశ్వరి పనిచేస్తుంది. ఈశ్వరి వేర్లను కడిగి ఆరబెట్టి దంచి జల్లించి పొడి చేసుకోవాలి, చేసుకొని దీన్ని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని విషపు జంతువులు కాటు వేసినప్పుడు వెంటనే 2 లేదా 3 గ్రాముల మోతాదుగా మంచినీటితో కలిపి లోపలికి సేవింపజేస్తూ ఉండాలి. దీంతో ఈ విషం విరిగిపోతుంది. ఇక ఈ విష కీటకాలకి విరుగుడు మాత్రలను కూడా ఈ ఈశ్వరితో తయారు చేసుకోవచ్చు. తీగలాగా బారే తెల్ల ఈశ్వరి చెట్టు, దీని పూలని అలాగే గానుగ గింజలు లేదా కానుగ గింజల్ని, అలాగే దూరగా వేయించిన శొంఠి కొమ్ముల్ని, పిప్పలని, మిరియాలని, అలాగే పసుపుని, ఇంకా మాను పసుపుని, అలాగే 7 వేర్లపై ఉండేటువంటి బెరడిని అన్నిటిని సమాన భాగాలుగా తీసుకోండి. విడివిడిగా కడిగి బాగా ఆరబెట్టి ఆరిన తర్వాత దంచి విడివిడిగా మెత్తగా చూర్ణాలు చేసేసి అన్నింటినీ కలిపి ఒకదానిలో 1 పాత్రలో నిల్వ చేసుకోండి. ఈ మొత్తం పొడిలో తగినంత వడపోసిన మేకమూత్రం కలిపేసేసి గుజ్జులాగా అయ్యే వరకు నూరి చిటికిన వేలంత కణికలు తయారు చేసుకోవాలి. ఆరబెట్టి అప్పుడు మళ్ళీ వీటిని నిల్వ చేసుకోవాలి. తేళ్ళు, మండ్రగబ్బలు, పాములు ఇలాంటి విష జంతువులు కానీ ఇలాంటివి ఏమైనా కాటేసినప్పుడు వెంటనే ఈ కణికల్ని కొంచెం నీటితో సాది కందిబద్దంతా ఆ ప్రమాణంగా కంట్లో కలిక వేయాలి. అదేవిధంగా 1 లేదా 2 గ్రాముల గంధాన్ని కొంచెం నీటితోటి కలిపి తాగిస్తూ ఉండాలి. దీంతో విషబాధలు వెంటనే హరించిపోతాయి. కాబట్టి ఇది విషబాధలు తగ్గడానికి రెడీగా తయారు చేసుకోగలిగేటటువంటి, రెడీగా వాడగలిగినటువంటి ఔషధం. ఏం చేస్తారు, కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఈ రిస్క్ ఉండే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వీటిని తప్పనిసరిగా తయారు చేసి పెట్టుకోవాలి. విష కీటకాలు అడవి ప్రాంతాలలో విష కీటకాలు గుట్టే రిస్క్ ఉంటుంది, అలాంటప్పుడు ఈ విరుగుడు మాత్రలు పెట్టుకోవాలి. ఎలాంటివి అంటే ఏమేమి ఔషధాలు మీకు అవసరం, తీగబారే తెల్లీశ్వరి చెట్టు పూలు, అలాగే గానుగ గింజలు, దూరగా వేయించిన శొంఠి కొమ్ములు, పిప్పళ్ళు, మిరియాలు, పసుపు, మాను పసుపు, 7 వేర్లపైన ఉంటుందే బెరడు, వీటన్నింటినీ సమాన భాగాలుగా తెచ్చుకొని విడివిడిగా కడిగి ఆరబెట్టేసేసి దంచి మెత్తగా చూర్ణాలు చేయండి.
ఇప్పుడు అన్నింటినీ కలపండి. తర్వాత ఏం చేస్తారంటే, అది సపోజ్ ఒక పావు కిలో అయింది అనుకుందాం ఈ మొత్తం పొడి. దీనికి తగినంత వడపోసిన మేక మూత్రం కలపాలి. గుజ్జులాగా అయ్యే వరకు నూరాలి. ఇప్పుడు ఒక చిటికిన వేలంత కణికలు, అంటే ఇంత బారుగా తయారు చేసుకోవాలి. వీటిని ఆరబెట్టాలి విడివిడిగా. ఆరిన తర్వాత నిల్వ చేసుకోవాలి. మీకు ఔషధం సిద్ధమైంది. తేళ్లు, మండ్రగప్పలు, పాములు ఇలాంటి విష జంతువులు ఏమైనా కాటేసినప్పుడు వెంటనే ఈ కణికల్ని కొంచెం నీటితోటి ఇలా సాది ఒక కంది బద్దంత ప్రమాణంగా కంట్లో కలికంలాగా వేయాలి. దాంతో ఒక స్టిమ్యులెంట్లా పనిచేస్తుంది. అలాగే 1 లేదా 2 గ్రాముల గంధాన్ని కొంచెం నీటితో కలిపి తాగిస్తూ ఉండాలి. దీంతో ఈ విషబాధలు తగ్గుతాయి. ఇక ఈ పాములు ఇళ్లలోకి రాకుండా కూడా దీన్ని వాడుకోవచ్చు. గ్రహణం వచ్చిన రోజున పరిశుద్ధుడై విధిపూర్వకంగా పూజ చేసి ఈ ఈశ్వరు వేరుని తెచ్చుకోవాలి. ఇంటి ప్రధాన గుమ్మం ఉంటుందే, దానికి వేలాడదీయాలి. ఈ వేరు గుమ్మానికి ఉన్నంతకాలం కూడా ఇంట్లోకి విష కీటకాలు ప్రవేశించడానికి సాహసించవు. ఇక భార్యాభర్తల గాఢానుబంధానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈశ్వరి చెట్టు వేరు, అలాగే ఈశ్వరి చెట్టు తాలూకు పూలు తెచ్చుకొని ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి. కొంచెం పొడిని మంచి నీటితో మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని జన్మావయానికి లేపనం చేసుకోవాలి. ఆరిన తర్వాత భార్యతో సంసారం చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ భార్యాభర్తల బంధం విడిపోయిందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్లో ఇది బాగా పనిచేస్తుంది. ఇక తెల్లబొల్లి తిరిగి రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈశ్వరి వేలని దంచి జల్లించి పొడి సిద్ధం చేసుకోవాలి. దీన్ని 2 పూట్ల కూడా, పూటకి ఈ రోగ తీవ్రతను బట్టి 1 లేదా 2 గ్రాములు మాత్రమే మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి ఆహారానికి 1 గంట ముందు తీసుకుంటూ ఉంటే 40 లేదా మ్యాక్సిమం 80 రోజులలో ఈ తెల్లబొల్లి తగ్గుతుంది. కాబట్టి తెల్లబొల్లికి ఇది ఒక ఆసక్తికరమైన చికిత్స. ఈశ్వరి వేలను దంచి జల్లించి పొడి చేసుకోవాలి, నిల్వ చేసుకోవాలి. 2 పూట్ల కూడా, పూటకి ఈ తీవ్రతను బట్టి 1 లేదా 2 గ్రాములు మోతాదుగా దీన్ని ఒక చెంచాడు తేనె కలిపి భోజనానికి 1 అరగంట ముందు లోపలికి తీసుకుంటూ ఉండాలి. 40 to 80 డేస్. దీంతో ఈ తెల్లబొల్లి తగ్గుతుంది. ఇలాగా ఈశ్వరితో అనేక వ్యాధులని తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గమనించాలి. ఈశ్వరి అనేది ఒక తీవ్రస్థాయి ఔషధి. కాబట్టి ముందు దీన్ని గుర్తుపట్టడం ముఖ్యం. కాబట్టి మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ సహాయంతో దీన్ని గుర్తుపట్టాలి. అలాగే దీన్ని వాడుకోవడంలో కూడా విఘ్నత ఉండాలి. ఎలా పడితే అలా వాడుకుంటే ఇది ఒక్కొక్కసారి ప్రమాదాలు కలిగించే రిస్క్ ఉంటుంది. కాబట్టి దీని సరైన మోతాదుని మీరు వైద్యుల పర్యవేక్షణలో వాడుకుంటే ఇలాంటి అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో ఈ సమస్యలు ఇవన్నీ మనం చెప్పుకున్నవన్నీ గృహ చికిత్సలు. ఈ గృహ చికిత్సల స్థాయిని మించి వేధిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మీ నాడిని చూడాల్సి ఉంటుంది, మీ తత్వాన్ని పరీక్ష చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి చక్కని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగా ఇస్తే ఎలాంటి మొండి సమస్య అయినా సరే నిశ్చయంగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.